తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ కే గంగవరం మండలం బాలాంతరం గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. స్థానిక లాకుల వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుడు దండ వేశారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. పరిస్థితిని తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణలు చోటు చేసుకోకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై ప్రజాసేన అధ్యక్షుడు కాటే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసన్శెట్టి సుభాష్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదించినట్టు తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు కే గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో మరి రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి మరి చెప్పులు దండక వేసి ఒక పేపర్ రాసి కెట్టడం జరిగింది. దానిలో మేము చూసాం, ఆ రాయడం కూడా చాలా దారుణాది దారుణంగా కక్షపూరితంగా రాసినట్టు ఈ నియోజకవర్గంలో మరి అల్లర్లు సృష్టించాలని, అంటే ప్రతి నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. మరి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు, ఇక్కడ కూడా అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో దుండగులు మరి యొక్క ప్రయత్నాన్ని చేయడం జరిగింది. మరి నాకు ఉదయాన్నే, అంటే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాజోలు వెళ్ళడంతో నాకు ఈ విషయం తెలియకపోతే మన రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వాసిశెట్టి సుభాష్ గారు ఉదయాన్నే ఫోన్ చేసి అన్న విషయం మీద మరి నేను కూడా బయట ఉన్నాను, ఒకసారి మీరు అందరం వెళ్ళి దాని ఏంటో ఒకసారి మీరు పరిశీలించి చెప్పండి, ఖచ్చితంగా ఆ నేరస్తుడు ఎంతటి వాడైనా సరే అసలు ఉపేక్షించేది లేదు, వాడిని కటకటాల వెనక్కి పంపించి దళిత జాతికి భారతదేశానికి జరిగిన అవమానంగా భావిస్తున్నానని మరి వాసిశెట్టి సుభాష్ గారు నాకు ఉదయాన్నే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన అయితే మరి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అక్కడ పంపించడం జరిగింది. మరి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకి ఎవడైతే అసలు నేరస్తుడు ఉన్నాడో వాడు దొరికే వరకు కూడా ఈ రామచంద్రాపురం నియోజకవర్గం ఉన్నటువంటి మన దళిత సోదరులందరూ కూడా సంయమనం పాటించాలి. మన యొక్క వ్యవస్థను మనమే కాపాడాలి. పోలీసులది ఒక్కటే కాదు బాధ్యత, ఈ యొక్క భారతదేశ పౌరులుగా, ఈ రామచంద్రపురం నియోజకవర్గ పౌరులుగా శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని మీ అందరూ కొన్ని తెలియజేస్తూ, ఆల్రెడీ వాసిశెట్టి సుభాష్ గారు ఇదే పని మీద మరి పనిచేస్తూ ఉన్నారు, అలాగే పోలీసు యంత్రాంగం అంతా కూడా నేరస్తుని గుర్తించే పని మీద ఉన్నారు. ఆ కావాలని ఈ రామచంద్రపురం నియోజకవర్గం అల్లర్లు సృష్టించడానికి, అలాగే మరి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకుల యొక్క పనిగా నేను భావిస్తూ, మరి వారు ఎంతటి వారైనా సరే ప్రభుత్వం వదిలిపెట్టదు, అలాగే ప్రభుత్వం యంత్రాంగం వదిలిపెట్టదు. మీరందరూ కూడా పై విషయాన్ని గుర్తించి మరి సంయమనం పాటించి అంబేద్కర్ గారి యొక్క అనుచరులుగా మనం బ్రతకాలని జీవించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా సంయమనం పాటించి మన రామచంద్రాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క మరి ఆశయాలను మనం ఖచ్చితంగా నిలబెట్టే విధంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నిలబెట్టే విధంగా మనం పనిచేయాలని మీ అందరూ కూడా నేను రెండు చేతులు జోడించి నేను తెలియజేస్తాను. జగన్ ఓడిపోయాక ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని జనం భావిస్తున్నారని పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన మొదలైందని పేదలు భావిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం శుభ పరిణామం అని, స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ విజయం లేదని కామెంట్ చేశారు. చంద్రబాబు గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలనేదే టీడీపీ సంకల్పమన్నారు. పల్నాడు జిల్లాలో 7 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించి మమ్మల్ని ప్రజలు ఆదరించారని, ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. వైసీపీ శ్రేణులు కవింపు చర్యలకు దిగినా టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలన్నారు. జిల్లాలో గంజాయి గుట్కాపై 2 నెలల్లో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైందని భావిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఆ రోజుల్లో దీపావళి నరకాసుడు వరద జరిగినప్పుడు దీపావళి పండుగ ఎంత సంతోషంగా చేసుకుంటారో అదే విధంగా ఫీల్ అయిపోతున్నారు ప్రజలందరూ కూడా. అమ్మయ్య ఈయన దరిద్ర పాలన పోయింది, రాక్షస పాలన పోయింది, మళ్ళీ చంద్రన్న పాలన వస్తుంది, మళ్ళీ అభివృద్ధి పాలన రాబోతుందని చెప్పేసి అభివృద్ధి పాలన మొదలైందని అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన ప్రారంభమవుతుందని సంతోషంగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కోసం రేపు 12వ తారీఖు జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించడానికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో శుభ పరిణామాలు.
అలాగే మరో పక్క కేంద్రంలో చూస్తే ఈరోజు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారిది ఒక కీలక భూమికగా తయారైంది. ఈరోజు నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని, చంద్రబాబు గారు సాధించిన విజయాల్ని కొనియాడుతున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంతవరకు 94% సక్సెస్ రేట్, ఎమ్మెల్యేలు గెలవటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగల. ఇంతవరకు 96% ఒకే ఎన్డీఏ భాగస్వామ్యం ఈరోజు గెలిచిందంటే గతంలో ఎన్నడూ జరగల. మన స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇంత హిస్టారికల్ విన్ గతంలో ఎప్పుడు జరగల. ఈరోజు చంద్రబాబు గారి గతంలో 2014-19 దాకా చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. ఆ రోజు ఇచ్చినటువంటి శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కానీ, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పడం, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించారు, ఇట్లా ఆ రోజు అందించినటువంటి సుపరిపాలన, అమలు చేసినటువంటి సంక్షేమం, చంద్రబాబు గారు ఒక కంటితో రెండు కళ్ళలాగా చూశారు సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించారు. ఆ మంచి రోజులు గుర్తు చేసుకొని ఒక్క అవకాశం అంటే 2019 చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చేసినా, చంద్రబాబు గారు ప్రభుత్వం అభివృద్ధిలో శభాష్ అన్నారు, సంక్షేమంలో శభాష్ అన్నారు, ఒక్క అవకాశం అంటే ఓటు మాత్రం అటేసి మోసపోయారు. ఈరోజు ఒక్కసారి ఒక్క అవకాశం అంటే ఈరోజు ప్రజలు మోసపోయిన తర్వాత, ఈరోజు గత 5 సంవత్సరాల నుండి పాలన చూసిన తర్వాత, గత 3.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గ పాలన ఎప్పుడు పోతుంది, ఈ దుర్మార్గ పాలన 3.5 సంవత్సరాలు నిరీక్షిస్తున్నారు ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవాలని. ఎదురు చూస్తే ఈరోజు ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఓటు అనే వజ్రాయుధంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పటం ఈరోజు ప్రజలు సాధించినటువంటి విజయం. ఈనాడు సంస్థల అధినేత చెరుకుడి రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న బాబు ఈరోజు నిర్వహించిన అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. రామోజీరావుకు అంజలి ఘటించిన చంద్రబాబు స్మృతివనం వరకు పాడెమోశారు. దుఃఖం ఆపుకోలేక తీవ్ర భావోద్వేగంతోనే ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ఫిల్మ్ సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర 11 గంటలకు స్మృతివనం చేరుకుంది. పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, ఈనాడు సంస్థల ఉద్యోగులు, వీరాభిమానులు రామోజీరావును కడసారి చూసేందుకు తరలివచ్చి వీడ్కోలు పలికారు. పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని, ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా, ఆయన పరిచయం ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను,
విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఆ రోజు ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం, ఒక ఈనాడు శాశ్వతం, అదే మరి ఈటీవీ శాశ్వతం, చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పేవారు, నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి, అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి, టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు. అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది. నా జీవితంలో ఎన్నో సంఘటనలు, నాకు ఎప్పుడైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనతో నేను కన్సల్ట్ చేస్తే దాన్ని ఏం చేయాలనో ధైర్యాన్ని చే వ్యక్తి అతను. అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహించాడు. ఆయన ఎప్పుడు కూడా ధర్మం సైడే ఉన్నాడు, అదేవిధంగా పనిచేశారు. అందుకే ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన. దానికి కారణం ఆయన జీవితం మొత్తం ఆయన సంపాదించిన విశ్వసనీయత. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధేస్తుంది. ఆయన ఆశయాలు తెలుగు జాతికి ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తారు. ఆయన అందుకనే ఈరోజు ఒకటే కోరుతున్నా, ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రింగమంటూ ఉంటాయి, వినపడతూ ఉంటాయి. తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి, అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారి ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రేక్షకులకి, రామోజీరావు గారి ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి, అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారికి భగవంతుడు ఒక శక్తిని ఇవ్వాలి, ఆ శక్తితో మళ్ళీ ఈ లెగసీని కంటిన్యూ చేసి రామోజీ గారి యొక్క స్ఫూర్తి చిరస్థాయిగా ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆయన చేసిన పనులు శాశ్వతం, భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తెలుగు వారి అందరు ఆశీస్సులు ఉన్నాయి, ఆ ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పురంధేశ్వరి సీఎం రమేష్లను కాదని వర్మకు కేంద్ర మంత్రి పదవి. నర్సాపురం బీజేపీ కార్యకర్తల్లో పెళ్లుబికిన ఆనందం. 12న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. గన్నవరంలో పూజలు నిర్వహించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. అరాచక పాలన ముగిసిందన్న వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు. ప్రజలు మెచ్చే పాలన అందిస్తామంటూ హామీ. అమరావతి ప్రాంతంలో శంకుస్థలాల స్థూపం ధ్వంసం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.